నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం సింహాచలంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఏ తేదీన వచ్చింది, స్వామివారికి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఒకవేళ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహాచలంలో కొలువున్న అప్పన్న స్వామి భక్తుల కోరికలు నెరవేర్చడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రూపంలో కొలువై ఉన్నారు. అప్పన్న స్వామి ఉత్సవాలలో ఈ గిరి ప్రదక్షిణ ఒకటి. ఈ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి నాడు మొదలవుతుంది. చతుర్దశి నాడు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పావంచ వద్ద, అంటే కొండ దిగువన ఉన్న స్వామివారి దగ్గర కొబ్బరికాయను కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. సుమారు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసి తిరిగి తొలి పావంచ వద్దకి చేరుకుంటారు. అదే రోజు రాత్రి భక్తులు మెట్ల మార్గం గుండా స్వామివారి ఆలయానికి చేరుకొని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈరోజు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు. దీన్నే గిరి పౌర్ణమి అని అంటారు. ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి చివరి విడత చందన సమర్పణ జరుగుతుందండి. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని భక్తులందరూ కనులారా వీక్షించి తమ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి చెప్పుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయవచ్చండి. 32 కిలోమీటర్లకు గాను 32 సార్లు ఆలయంలో ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసే చాలామంది భక్తులు కాళ్ళకి చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ చేస్తారండి. సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానమని భావిస్తారు. అలాంటి ఈ గిరి ప్రదక్షిణ ఈ 2022 సంవత్సరంలో జూలై 12వ తేదీన మంగళవారం మధ్యాహ్నం నుండి గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ఇంకా మరుసటి రోజు అంటే జూలై 13వ తేదీన బుధవారం గిరి పౌర్ణమి. ఈరోజే స్వామివారికి తెల్లవారుజామున చివరి విడత చందనోత్సవం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఎంత కష్టమైనా సరే స్వామివారు తమ మనసులో ఉన్న కోరికలు నెరవేరుస్తారు అన్న నమ్మకంతోనే ఈ గిరి ప్రదక్షిణ భక్తులు చేస్తారు. మీరు కూడా సింహాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి, చాలా మంచిది. అందుకనే మీకు ముందుగానే సింహాచల గిరి ప్రదక్షిణ తేదీ గురించి తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.